नमस्ते ना पैर किरण में एसडी न्यूज को स्वागत मुंदगा हेडलाइंस ఈనెల 21న వైఎస్ఆర్ జగనన్న భూ హక్కు రీసర్వే పథకం ప్రారంభం కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో సభ ఏర్పాట్లు పరిశీలించిన నేతలు అధికారులు టిటిడి బడ్జెట్ లో ధర్మ ప్రచారానికి మరిన్ని నిధులు కేటాయించాలి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ 15న చలో విజయవాడ జయప్రదం చేయాలని సీటు నేతలు పిలుపు భూముల రీసర్వేకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది ఈ నెల 21న వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు పూరక్ష పథకాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించనున్నారు కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం తక్కెళ్లపాడు గ్రామంలో ఈ పథకాన్ని ప్రారంభోత్సవం చేయనున్నారు దీనికి సంబంధించిన సభ ఏర్పాట్లను సీఎం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ తలసల రఘురాం ప్రభుత్వ విప్ సామిరేని ఉదయభాను జిల్లా కలెక్టర్ ఇంతియాజ్తో పాటు పలువురు ఉన్నతాధికారులు ప్రజాప్రతినిధులు పరిశీలించారు అనంతరం సమీక్షా సమావేశం నిర్వహించారు భూములకు సంబంధించి స్పష్టమైన సమాచారాన్ని రికార్డులో నిక్షిప్తం చేసేందుకు రీసర్వేను ప్రభుత్వం చేపట్టింది తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీ జనసేన పార్టీలు కలిసి పోటీ చేస్తాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు అభ్యర్థి ఎంపిక విషయాన్ని రెండు పార్టీలు కలిసి నిర్ణయిస్తాయని అన్నారు తిరుమల తిరుపతి దేవస్థానం బడ్జెట్ 3000 కోట్లలో ధర్మ ప్రచారానికి 100 కోట్లు మాత్రమే కేటాయించడం దారుణమని అన్నారు ఈ బడ్జెట్ను ఇంకా పెంచి ధర్మ ప్రచారానికి అధిక నిధులు కేటాయిస్తే ధర్మం ముందుకు సాగడంతో పాటు భక్తులు అధిక సంఖ్యలో టీటీడీకి సహకరిస్తారని అన్నారు తిరుమల వచ్చిన ఆయన నైవేద్య విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు ఆయనతో పాటు బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఎమ్మెల్సీ మాధవ్ ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు తదితరులు స్వామివారిని దర్శించుకున్న వారిలో ఉన్నారు ప్రధానంగా 3000 కోట్లు సుమారు బడ్జెట్ మనం గమనిస్తున్నాం ఈ బడ్జెట్ ని ఇంకా కూడా ధర్మానికి 100 కోట్లు కేటాయిస్తున్నారు దీన్ని ఇంకా ఎక్కువ చేయాలి ఆ విధంగా చేయడం మూలంగా ధర్మం ముందుకు వెళ్తుంది భక్తులు ఇంకా కూడా ఎక్కువ సహకరించడానికి అవకాశం ఉంటుందని ఈ అంశాన్ని కూడా భవన నిర్మాణ కార్మికుల పట్ల వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు నిరసనగా ఈ నెల 15న తలపెట్టిన చలో విజయవాడ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సిఐటియు పిలుపునిచ్చింది ఈ మేరకు మద్దిలపాలెం సిపిఎం కార్యాలయంలో చలో విజయవాడ పోస్టర్ను ఆవిష్కరించారు సంక్షేమ బోర్డు నుండి తరలించిన 830 కోట్ల రూపాయలను తిరిగి బోర్డులో జమ చేయాలని ఇసుక ఉచితంగా సరఫరా చేయాలని కరోనా సాయంగా ప్రతి కార్మికుడికి 10,000 రూపాయల చొప్పున ఇవ్వాలని జిల్లా బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు కృష్ణారావు డిమాండ్ చేశారు చలో విజయవాడ కార్యక్రమం జయప్రదం చేయడం ద్వారా ప్రభుత్వానికి తమ వాణిని వినిపించాలని కార్మికులకు పిలుపునిచ్చారు ఈ సమావేశంలో కె కుమారి కె సన్యాసిరావు తదితరులు పాల్గొన్నారు అలాగే ఇప్పుడున్నటువంటి వెల్ఫేర్ బోర్డు ఏదైతే ఉందో ఆ వెల్ఫేర్ బోర్డుని మొత్తం నిర్వీర్యం చేసి దాన్ని క్లోజ్ చేసేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం చేసింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం చేశాయి ఇప్పటికే దాదాపు 1200 కోట్ల రూపాయలని తీసుకెళ్లి రాష్ట్ర ప్రభుత్వం ఇతర పథకాలకి ఖర్చు చేస్తూ ఉంది దాని తక్షణమే ఏదైతే భవన నిర్మాణ వెల్ఫేర్ బోర్డు ఉందో ఆ వెల్ఫేర్ బోర్డులో ఉన్నటువంటి నిధుల్ని వాడుకున్న నిధులన్నీ కూడా దానికి మళ్లించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ వెల్ఫేర్ బోర్డు రక్షణ కోసం కార్మికుల ఉపాధి రక్షణ కోసం ఇసుక తగ్గించి కార్మికులకు పనులు కల్పించాలని అలాగే దాదాపు ఇప్పుడు ఈ 6 నెలల కాలానికి కూడా 10,000 చొప్పున ఆర్థిక సహాయం చేయాలని చెప్పి సిఐటిగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే అనేక దఫాలుగా మినిస్టర్ల ఇంటి దగ్గర కూడా ధర్నాలు చేస్తాం నిరాహారదీక్షలు చేపట్టాం అనేక నిరసన కార్యక్రమాలు చేపట్టాం కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం కూడా చర్యలు చేపట్టలేదు ఎప్పటికైనా చర్యలు చేపట్టాలని చెప్పి రేపు 15వ తారీఖున చలో విజయవాడ కార్యక్రమం అనేది చేపడతా ఉన్నాం భవన నిర్మాణ కార్మికులు 50 మంది కూడా మొత్తం బిల్డింగ్ రంగంలో పనిచేసే కార్మికులు 50 మంది కూడా ఈ చలో విజయవాడకి తరలి రావాలని చెప్పి సిఐటిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం మన జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల ముందు రోజు కూడా మంత్రి ఇంటి దగ్గర ముట్టడి కార్యక్రమం పెట్టినప్పుడు కూడా మంత్రి గారు హామీ ఇచ్చారు అసెంబ్లీలో మేము తీర్మానం చేస్తామని చెప్పి కానీ ఈ రోజుకి కూడా దాన్ని పరిష్కారం చేయలేదు అటువంటి ఎక్కడ కూడా ప్రకటన కానీ కనీసం కార్తీక మాస శివరాత్రిని పురస్కరించుకుని ఏయే అవుట్గేట్ సమీపంలోని శ్రీ కోదండరామస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు రుద్రాభిషేకం నిర్వహించారు
करोना महमारी నుండి ప్రజలను కాపాడాలని కాంక్షిస్తూ 365 మట్టి శివలింగాలకు మహాలింగార్చన మహారుద్రాభిషేకం చేశారు. కార్తీక మాసంలో మహాశివునికి రుద్రాభిషేకం నిర్వహించడం వల్ల ప్రజలు సుభిక్షంగా ఉంటారని ఆలయ ప్రధాన అర్చకులు సాగర్ తెలిపారు. కోవిడ్ కారణంగా తీవ్ర ఇబ్బందులకు గురైన ప్రజల కష్టాలు తొలగిపోవాలని ఆకాంక్షించారు. ఇవాళ అమావాస్య పైగా మాస శివరాత్రి కూడా త్రయోదశి చతుర్దశి మధ్యలో పతకాల చతుర్దశి మధ్యలో మాస శివరాత్రి కూడా ఎంటర్ అవుతుంది. సో ఇవాళ స్పెషల్ ఏమిటంటే 365 మట్టి లింగాలతో మనం అర్చన చేస్తున్నాం. అందులో మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం రుద్రహోమం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఏ కార్యక్రమం చేసినా మమ జీవన హేతున అని అంటాం, కానీ ఇలాంటి కార్యక్రమాలు ఏంటంటే లోక జీవన హేతున కోసం చేస్తాం. సో ఇదంటే కంప్లీట్ గా లోక కళ్యాణం కోసం 365 లింగాలతో ఒక్కొక్క లింగం ప్రతి ఒక్క రోజుకి కూడా అంటే క్షేమ జర్నలిస్టులకు ఈ నెల 25 నాటికి 200 చదరపు గజాల ఇళ్ళు స్థలాలు ఇవ్వాలని లోకల్ న్యూస్ పేపర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పి సత్యనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట ధర్నా నిర్వహించారు. ప్రభుత్వ కఠిన నిర్ణయాలతో అర్హులైన జర్నలిస్టులు అక్రిడేషన్లు కోల్పోయే ప్రమాదం ఉందని సత్యనారాయణ ఆందోళన వ్యక్తం చేశారు. మీడియా అక్రిడేషన్ కమిటీలో జర్నలిస్టు సంఘాల ప్రాతినిధ్యం కొనసాగించాలని, దీర్ఘకాలికంగా ఉన్న జర్నలిస్టుల ఇళ్ల సమస్యపై తక్షణం స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో సీఎం జగన్ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని కోరారు. కరోనా కష్టకాలంలో ఫ్రంట్ వారియర్స్ గా పనిచేసిన జర్నలిస్టులకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని అలాంటి అవసరం ఉందని అన్నారు. ఈ ధర్నాలో అసోసియేషన్ కార్యదర్శి రవికుమార్ పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు పాల్గొన్నారు. పేదలకు 30 లక్షల మందికి డిసెంబర్ 25 తారీఖున ఇళ్ల స్థలాలు ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం విధి విధానాలు ఖరారు చేసింది. జర్నలిస్టుల యొక్క ఇళ్ల స్థలాల సంగతి ఏంటని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని అడగదలుచుకున్నాం. గతంలో ఉన్న ప్రభుత్వం కానీ, అంత ముందున్న ప్రభుత్వం కానీ, నేటి ప్రభుత్వం కానీ పదే పదే వాగ్దానం చేసింది. మేము అధికారంలో ఉంటే కనుక, మీరు అధికారంలో వస్తే కనుక మేము ఇళ్ల స్థలాలు ఇచ్చి తీరుతామని చెప్పేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ ఏమి మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉన్నటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని ప్రశ్నించదలుచుకున్నాం. అందువల్ల ఈ నెల 25వ తారీఖు నాటికి అందరితో పాటు జర్నలిస్టులందరికీ కూడా 200 గజాలు చెప్పిన ఇళ్ల స్థలాలు ఇచ్చి తీరాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా దేశంలోనూ రాష్ట్రంలోనూ కూడా గతంలో జర్నలిస్టులకు సంబంధించిన అన్ని కమిటీల్లో కూడా వారి యొక్క వారికి ప్రాధాన్యత కల్పిస్తూ ప్రాతినిధ్యం కల్పిస్తూ ఎక్విడేషన్ కమిటీలతో సహా ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరిగింది. అయితే ఇటీవల కాలంలో ఎక్విడేషన్ కమిటీల్లో జర్నలిస్టు సంఘాలకి జర్నలిస్టులకి ప్రాధాన్యతను పూర్తిగా తొలగించి ప్రాతినిధ్యాన్ని నిలిపివేస్తూ కొత్త జీవో రిలీజ్ చేసింది ప్రభుత్వం. ఆ జీవో చాలా దుర్మార్గమైంది. ఆ జీవోను వెనక్కి తీసుకుని పాత పద్ధతిలోనే అన్ని కమిటీల్లో, ముఖ్యంగా ప్రెస్ ఎక్విడేషన్ కమిటీల్లో జర్నలిస్టు యొక్క ప్రాతినిధ్యాన్ని కొనసాగించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని అడగదలుచుకున్నాం. తాతల నుంచి సంక్రమించిన ఆస్తిని తాను కబ్జా చేసినట్లు టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైసీపీ రూరల్ జిల్లా అధ్యక్షుడు సరగణ చిన్నప్పలనాయుడు ఆరోపించారు. దీనిపై పెందుర్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ప్రెస్ క్లబ్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ భూములను ఆక్రమించే దుస్థితి తనకు పట్టలేదని, తాత తండ్రులు సంపాదించిన ఆస్తులు తనకు ఉన్నాయని చెప్పుకొచ్చారు. కేవలం రాజకీయ దురుద్దేశంతోనే విపక్షాలు తనపై బురద చల్లుతున్నాయని మండిపడ్డారు. ఆ భూమికి సంబంధించి పాస్బుక్, ఒరిజినల్ డాక్యుమెంట్లు తన వద్ద ఉన్నాయని మీడియాకు చూపించారు. పార్టీ వ్యవహారం కాదు ఇది, వ్యక్తిగత వివరణ కోసం ఈ సోదరులందరినీ పిలవడం జరిగింది. ముఖ్యంగా పెందుర్తి మండలం చిన్నముసిరివాడ గ్రామంలో సర్వే నెంబర్ 186లో ఒక టీవీలో వచ్చింది నా మీద ఆరోపణ. నేను ఎవరో సైటు దురాక్రమణం చేసి, ఒక 2 ఎకరాల దురాక్రమణం చేసి 30 కోట్ల విలువైన భూమి కాజేశాననేటటువంటి ఆరోపణ వచ్చింది ఆ టీవీలో, TV5లో. దాని వివరణ కోసం మీ సోదరులందరినీ పిలిచాను. సర్వే నెంబర్ 186 చిన్నముసిరివాడ గ్రామంలో ఉన్నటువంటి స్థలం మా తాతగారు ఎప్పుడో కొన్నారు. 1960లో మా తాతలు శరణు అప్పన్న గారు, శరణు సత్యనారాయణ గారు పార్టీ సిండికేట్ ద్వారా వాళ్ళిద్దరూ పంచుకున్నారు. 1973లో మా నాన్నగారు వెంకటస్వామి శివరావు గారి పేరునది మరలా వీలునామా రాశారు మా తాతగారు. 1982లో నా తల్లిగారు అయినటువంటి శరణు నారాయణమ్మ గారు నాకు రాసినటువంటి పరిస్థితి. 82 అంటే సుమారుగా 28 సంవత్సరాల కిందట మా తల్లిగారు నా పేరుని చేసినటువంటి పరిస్థితి.
1986 సంబంధించి డాక్యుమెంట్ అది 82లో రిజిస్టర్డ్ డాక్యుమెంట్. హెడ్లైన్స్ మరోసారి. ఈ నెల 21న వైఎస్ఆర్ జగనన్న భూ హక్కు రీసర్వే పథకం ప్రారంభం. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో సభ ఏర్పాట్లు పరిశీలించిన నేతలు అధికారులు. టీటీడీ బడ్జెట్ లో ధర్మ ప్రచారానికి మరిన్ని నిధులు కేటాయించాలి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు. భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ 15న చలో విజయవాడ. జయప్రదం చేయాలని సీటు నేతల పిలుపు. ఈ వార్తలంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి ఎస్ట్రీ న్యూస్.